ముఖ్యమైన పని చేయాలి. ఇక్కడికి 6 కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన 5 అంకెల గల మహిళల దగ్గర బ్రీఫ్ కేసు ఉంటుంది, నువ్వు వెళ్ళి తీసుకురావాలి. మహిళల దగ్గర బ్రీఫ్ కేసు ఉంది, నువ్వు వెళ్ళి అర్జెంటుగా తీసుకురా. ఏంట్రా ఏంటది? నీకేమో చెప్పారా? వెంకన్న చెప్పాడు. అరే అదంతా ఒట్టుదని నువ్వు వెళ్ళు వెళ్ళు. అంటే నా రహస్యం వెంకన్నకు తెలిసిపోయిందన్నమాట. పరిస్థితి విషమించక ముందే మొక్కగా ఉన్నప్పుడు ఎత్తుని చేయడం అన్నిటికంట శ్రేయస్కరం. వెంకన్న బాబు, మనిషి అవార్డు తీసి అమ్మే షేట్ బజార్ వాళ్ళతో నేను చేయి కలిపి చేస్తున్న వ్యాపారం గురించి నీకు తెలిసిన వివరాలు ఏమిటో చెప్పు. నాకే వివరాలు తెలియ వెంకన్న, షేట్ బజార్ వాళ్ళతో మాట్లాడుతుంటే చూసింది నువ్వు ఒక్కడు మాత్రమే. నిజం చెప్పు. అంత అబద్ధం బాబు, మీ గురించి నాకు ఎటువంటి రహస్యాలు తెలియవు. వెంకన్న వ్యాధి ముదిరితే కొచ్చెక్కు పెట్టవలసి ఉంటుంది. ఈ రోజు కోటి గారికి చెప్పావు, రేపు మరో మనిషికి చెప్తావు. చివరకు ఈ విషయం ప్రభుత్వానికే తెలిసిపోతుంది. అందులోనూ నీ కొడుకు పోలీస్ ఆఫీసర్ వెంకన్న. ఈ రహస్యం ప్రభుత్వానికి తెలిసిన నాకేం పర్వాలేదు, కానీ ఈ కేసు నుంచి నేను బయటపడాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. బాబు నేనంటే గిట్టిన వాళ్ళు ఎవరు మీకు ఈ విధంగా చెప్పుకుంటారు బాబు? అంతేగాని నాకేమీ తెలియదు బాబు, నాకేమీ తెలియదు. అన్నీ తెలిసి కూడా తెలియనట్లు నటిస్తావా? చేతులు కాల్చుకున్నావా ఆకులు పట్టుకోవడం కన్నా ముందే జాగ్రత్త పడటం మంచిది. నా రహస్యం రహస్యంగా ఉండాలంటే నీ కూతురు సంజయ్ అంటే నీకు మమకారం ఎక్కువ కదా. చివరసారిగా నీ కూతుర్ని గుర్తుకు తెచ్చుకో. ఆగిరా, ఏం ద్రోహం చేశాడు రండి? మా మామయ్య ఎంత దారుణంగా చెప్పా, ఏ అన్యాయం చేశాడా నీకు? రే కేవలం నీ విలాసం కోసమే మా మామయ్యను చంపా, కానీ ప్రస్తుతం నేను చంపడం మాత్రం విలాసం కోసం కాదు, నా ప్రతీక నా ప్రతీక. ఆయన కూడా ఇదే విధంగా నేను ప్రతిభలు ఉంటుంటారు కదరా. వదిలేసావా? ఇన్స్పెక్టర్, వీడొక హంతకుడు,
వీడు చేసిన నేరానికి నేనే కఠినమైన శిక్ష విధించా. పోలీస్ అధికారి అయితే హత్య జరిగేంత నీచ స్థితికి ఈ సమాజం దిగజారిపోలేదు. శిక్షించేందుకు ప్రభుత్వం ఉంది, మర్యాదగా పట్టుతాం. మీ ప్రభుత్వం వీళ్ళేమీ చేయలేదు. పలుకుబడి పాదాల కింద పడి నలిగిపోతున్న మీ ప్రభుత్వానికి వీళ్ళు శిక్షించే శక్తి లేదు. కనుక వీడికి తగిన శిక్ష నేను విధించి మీ ప్రభుత్వం పరువు కాపాడుతున్నారా? చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం కఠినమైన నేరం అవుతుంది. ఇన్స్పెక్టర్, ఈ రోజు నుండి ఇక్కడ జరగబోయే ప్రతి నేరంలోను మనిద్దరం కలుసుకుంటూనే ఉంటాం. నీతి అనే కీర్తికి నువ్వటం నేను వస్తా. వెంకన్న హత్య చేసినందుకు నిన్ను హత్యా నేరం కింద అరెస్ట్ చేస్తున్నా. 102 ఇతనికి సంఖ్యలు వేయండి.